ఎడిగరా అదే నేను లైబ్రరీకి వెళ్తున్నాను చిన్నానా అక్కడ మెంబర్షిప్ ని క్లోజ్ చేయాలి అన్ని క్లోజ్ చేయాలి వెళ్ళు ఇప్పుడు వెళ్ళిపోతే నేను మళ్ళీ పండక్కి వస్తాను ఆ టైంలో నువ్వుండవుగా అక్కడికి వెళ్ళిపోతావుగా ఎక్కడికి మీ అత్తగారింటికి వెళ్ళడానికి ముందు నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి ఏం చెప్పాలి బుజ్జి సాయంత్రం వస్తావా నాగశిల్పాల దగ్గరికి రాను రావాలి రానని చెప్తున్నానుగా నేను అక్కడికి వస్తాను నీకోసం వెయిట్ చేస్తాను నువ్వు కూడా తప్పకుండా రావాలి నా మీద ఇష్టం ఉంటే రావాలి అదేం పర్లేదు అందు కారణం నేనే కదా కాదా కాదా నువ్వు కాదా నేనే కదా పెద్దదాన్ని కొంచెం జాగ్రత్తగా ప్రవర్తించుండాల్సిందే వచ్చి పద వెళ్ళిపోదాం ప్రతియాగు
వెళ్తున్నాను. నేను నీతో ఇంటికి వస్తాను. వద్దు, అనవసరంగా గోళ్ళు గొడవలు వస్తాయి. నువ్వు ఒక్కతివి. ఏం పర్లేదు, ఎవరితోనూ ఏం చెప్పొద్దు. బాబు కాస్త త్వరగా రండి. పదండి, నేను వస్తాను. కాపాడు. ఏనాడు చేసుకున్న పాపం సర్పదోషం ఇలా బయటపడింది. సావిత్రి, నా కూతుర్ని పాము కాటేసింది. నా కూతుర్ని పాము కాటేసింది. వెళ్ళాలి. పాపం రతి. భారతి, మనం ఒకసారి వెళ్ళి చూసిస్తే ఎలా ఉంటుంది? బాగానే ఉంటుంది, కానీ మనం ఒక్కళ్ళం. ఉదయం చెప్పేది నిజమే. ఎంతైనా ఇరుగు పొరుగు వాళ్ళని చూసి రాకపోతే బాగోదు. కానీ ఇంత రాత్రి ఇప్పుడు మీరు ఆడవాడ వెళ్ళకలేదు. రేపు ఎలాగూ పొద్దున్నే బుజ్జిగాని దింపి రావాలిగా. వాడిని దింపేసి నేను వెళ్ళి చూసి వస్తాను. సాయంత్రం బయలుదేరిపోతారుగా. హాస్టల్లో దింపేసాక ఇంక నాకు అక్కడేం పని? హాస్టల్ వాడిని కలుస్తారుగా. కలుస్తాను. బుద్ధిగా చదువుకో బుజ్జి. ఫ్రెండ్స్ గ్రెండ్స్ అని ఊరికి తిరక్కో బుజ్జి. ఏ అవసరం వచ్చినా ఉత్తరం రాయి. అర్థమైందా?
కదా. ఏంటి ఒంట్లో బాగాలేదా? ఏం లేదు. చెప్తున్నా